వడ్డించేవాడు మనోడైతే ఏ బంతిలో కూర్చున్నా కూడా ఏమీ అని ఏమీ అన్ని అందుతాయన్నట్టుగా అధికారం అండతో రెచ్చిపోయారు. ఐఏఎస్ ఐపీఎస్ పోస్టులనైనా సరే డిప్లొమా చేసిన వారిని కూడా కూర్చోబెట్టేయచ్చు, అందిన కాడికి దండుకోవచ్చు అని నిరూపించారు ఉబడా లీడర్. గత ప్రభుత్వ హయాంలో ఓ కార్పొరేషన్ ఎండీగా పనిచేసి పనులని కుటుంబ సభ్యులకు కావాల్సిన వారికి కట్టుబెట్టి రాజమార్గంలోనే కోట్లు వెనకేసుకునేలా చేశారు. ఆయన దెబ్బకు ఏకంగా సదరు శాఖ కూడా కుదేలు అయ్యి నేటికి కోలుకోలేని స్థితిలో ఉందంటే ఆ నేత చేసిన ఘనకార్యాలు ఏ రేంజ్లో ఉన్నాయో అని సర్వత్రా చర్చ జరుగుతోంది. తెలంగాణ వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారిన ఈ వ్యవహారంలో మెయిన్ రోల్ పోషిస్తున్న వ్యక్తి బోయినపల్లి మనోహర్ రావు. గత 5 ఏళ్లు తెలంగాణ టూరిజం కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేశారు బోయినపల్లి. టూరిజం శాఖ ఉన్నత అధికారి హోదాలో అక్కడి పనులన్నీ కూడా కుటుంబ సభ్యులకి కట్టబెట్టడమే కాకుండా దొరికినంతా కూడా దోచుకోవన్నట్టుగా ఇష్టారాజ్యంగా అవినీతి దందాలు సాగించారు ఆయన. ప్రస్తుతం కాంగ్రెస్ సర్కారు చేపట్టిన విచారణలో బయటపడుతోంది ఆయన చేసిన నిర్వాకాలు. సొంత సామాజిక వర్గ ప్రభుత్వ పెద్దల అండతో కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నుంచి మేనేజింగ్ డైరెక్టర్గా ఎదిగిన మనోహర్ రావు ఆ పదవిలో మార్చి 2018 నుంచి 2023 నవంబర్ 17 వరకు కొనసాగాడు. ఈ కాలంలోనే నాగార్జునసాగర్లోని టూరిజం కార్పొరేషన్ కార్యాలయంలో పనిచేసే ఒక ఎస్టీ మహిళా ఉద్యోగిని లైంగికంగా వేధించినందుకు నారాయణగూడ పిఎస్లో కేసులో ఎఫ్ఐఆర్ నెంబర్ 474/2021 నమోదైంది. ఇక మనోహర్ రావు అక్రమాల చిట్టా పెద్దదే అని సమాచారం అందుతోంది. 1989 పాలిటెక్నిక్ చేసిన మనోహర్ రావు ఆ అర్హతతోనే టూరిజం కార్పొరేషన్లో అసిస్టెంట్ మేనేజర్గా చేరారు. కార్పొరేషన్ ఉన్నతాధికారిగా ప్రమోట్ కావడానికి ఇంజనీరింగ్ డిగ్రీ అర్హత ఉండటంతో ముంబైలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్ అనే ఊరు పేరు లేని సంస్థ నుంచి ఒక సిట్టింగ్లోనే ఉద్యోగానికి సెలవు పెట్టకుండానే సర్టిఫికేట్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ అనే డిగ్రీను సంపాదించేశాడు. దాని సాయంతోనే టూరిజం కార్పొరేషన్లో వరుసగా ప్రమోషన్స్ కొట్టేశారని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై నారాయణగూడ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నెంబర్ 224/2018 కూడా నమోదైంది. కేంద్రం ప్రతిపాదించిన స్వదేశీ దర్శన్ స్కీమ్లో భాగంగా తెలంగాణలోని పలు పర్యాటక ప్రాంతాల్లో చేపట్టిన పనుల్లో 30 కోట్లకు పైగా విలువైన పనులను మనోహర్ రావు ఆయన బావమరిది కంపెనీ అయిన అంబియన్స్ కన్స్ట్రక్షన్స్ కి అడ్డదారంలో అప్పగించినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా పనులు పూర్తి చేయకుండానే బిల్లులు కూడా చెల్లించారని బయటపడుతోంది. మనోహర్ చర్యలను నాడు కాగ్ నివేదిక తప్పుబట్టగా నేడు ఆ అక్రమాలపై విజిలెన్స్ శాఖ విచారణ జరుపుతోంది. అంతేకాకుండా తన అక్రమాలను ప్రశ్నించకుండా నాటి బీఆర్ఎస్ పెద్దలు మంత్రులు నేతలు యాత్రలప్పుడు టూరిజం కార్పొరేషన్ తరఫున కాంప్లిమెంటరీ హోటల్ రూమ్స్ భోజనాలు వాహనాలు మనోహర్ రావు సమకూర్చాడని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. అలానే గత అసెంబ్లీ ఎన్నికల వేళ కోడ్ అమల్లో ఉండగా నాటి టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్తో కలిసి తిరుపతి యాత్రకు వెళ్లారు ఆయన. అందుకుగాను ఎన్నికల సంఘం నవంబర్ 17, 2023 మనోహర్ రావును సస్పెండ్ కూడా చేసింది. సస్పెన్షన్ తరువాత ఆయనను సంగీత అకాడమీకి డిప్యూటేషన్ సెక్రటరీగా పంపించారు. దుర్గం చెరువు బయోడైవర్సిటీ ఏరియాలోని పర్యావరణానికి అక్కడి అరుదైన బండరాళ్లకు సహజ సిద్ధమైన ఆకృతులను దెబ్బతీసేలా ఎలాంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టరాదని టెండర్స్ ఆహ్వానించారు. కానీ బీఆర్ఎస్ ఎంపీ సంతోష్ అండతో అనిత్ రెడ్డి ఆదేశాల మేరకు జేసీబీలతో అక్కడి గుట్టలను పిండి చేసేశారు. మనోహర్ రావు మద్దతుతో అనిత్ రెడ్డి మరో ఎకరన్నర ఆక్రమించుకుని మొత్తం 3.7 ఎకరాలను ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. ఉన్నతాధికారులు ఇదేంటని ప్రశ్నించినా కూడా మనోహర్ రావు జోక్యంతో సైలెంట్ అయిపోయారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే 2024 జనవరి 18 టూరిజం శాఖ అధికారులు మాధాపూర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నెంబర్ 80/2024 ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేశారు. దుర్గం చెరువుకు డెక్ ఏరియా లీజ్ ఇవ్వడానికి టూరిజం కార్పొరేషన్ తరఫున 2018 జూన్ 20 టెండర్స్ను పిలిచారు. అందులో కమల్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక సంస్థ అన్ని అర్హతలతో టెండర్స్ను దక్కించుకుంది. ఊహించిన రీతిలో 2018 ఫిబ్రవరి 28 ఆ టెండర్ దక్కించుకున్న కమల్ హోటల్స్కు బదులు ఎంపీ సంతోష్ రావుకు బినామీగా ఉన్న టానిక్ సంస్థ డైరెక్టర్ అనిత్ రెడ్డికి చెందిన ఏఏ అవకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ టూరిజం కార్పొరేషన్ ఒప్పందం కుదుర్చుకోవడం పట్ల అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే టెండర్ చేతులు మారడంతో మనోహర్ రావు కీలక పాత్ర పోషించారని కూడా టాక్ నడుస్తోంది.
అలాగే గతంలో దుర్గం చెరువు ప్రాంతంలో షూటింగ్, అక్కడి పార్క్ ఎంట్రీ టికెట్స్ అమ్మకం, ఇతరాత్ర కార్యకలాపాలతో రోజుకు సగటున 2 లక్షల ఆదాయం సమకూరేదని అధికారులు చెబుతున్నారు. కానీ ఇప్పుడు ఆదాయం అంతా కూడా ఏఏ అవకేషన్స్ కు పొందుతుందని, వాటికి తోడు ఆ సంస్థకు జీహెచ్ఎంసీ ఇచ్చిన పన్ను మినహాయింపులతో కలిపి ప్రభుత్వ ఖజానాకు 5 కోట్ల మేర చిల్లు పడిందని వాపోతున్నారు. టూరిజం కార్పొరేషన్ అధీనంలోని మెజారిటీ హోటల్స్, రెస్టారెంట్స్ ను నిబంధనలకు విరుద్ధంగా మనోహర్ రావు బీఆర్ఎస్ నేతల అనుయాయులకు లీజుపై కట్టుబెట్టారని కూడా వాదనలు వినిపిస్తున్నాయి. సిద్దిపేట టూరిజం హోటల్ ను మొదట వేరొకరికి లీజుకిచ్చి ఆ తర్వాత సబ్లీజ్ పేరుతో తన కుమారుడికి దక్కేలా చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. బేగంపేట టూరిజం ప్లాజా, వికారాబాద్, సోమశిల, ఈగలపెంటల్లోని హరిత హోటల్స్ ను అడ్డగోలుగా, కారు చౌకగా కొందరికి లీజుకిచ్చినట్టుగా కూడా చెబుతున్నారు. ఈ రకంగా భారీ స్థాయిలో కమిషన్లు దండుకున్నారనే మాట వినిపిస్తోంది. టూరిజం కార్పొరేషన్ సివిల్ పనులు ఎవరైనా బయట వ్యక్తులు టెండర్స్ లో దక్కించుకుంటే వారిని బెదిరించి తన బినామీలకు, తన కుటుంబ సభ్యులకు కట్టబెట్టారని అధికారులు నోరు విప్పుతున్నారు.